మూలిగే అక్కినేని నాగార్జునపై జార్ఖండ్ తాటిపండు. పులి మీద పుట్ర అంటే ఇదే, మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్న ఇదే. ఇంకా ఇలాంటివి ఎన్నైనా చెప్పుకోండి. అసలే అజ్ఞాతవాసి అడ్డంగా ఫ్లాప్ అయిపోయి ఏడుస్తూ ఉంటే ఆ ఫ్రెంచ్ దర్శకుడు లీగల్ నోటీస్ పంపించక తప్పదంటున్నాడట. అసలే నిండా మునిగాం కదా, ఇప్పుడు చలి కూడా వేయట్లేదు. ఇక నువ్వు పీక్కుపోవడానికి మా దగ్గర ఏముందిరా బాబు అని నిర్మాతలు లబోదీబో. సేమ్ అక్కినేని నాగార్జునకు ఇలాంటి కేసే ఒకటి తగిలింది. అసలే ఎడాపెడా సమస్యల్లో ఇరుక్కున్న నాగార్జున పాపం పెళ్లి క్యాన్సిల్ అయి కొత్త సినిమాలు కరువాయి దిక్కు తోచక కూర్చున్న కొడుకు అఖిల్ని ఎలాగైనా సరే ట్రాక్ ఎక్కించాలని ఓ సాహసం చేశాడు. మా యార్డ్లో నటిస్తావా అంటూ పలు కంపెనీలు అడుగుతున్నాయట, కానీ మా సినిమాలో చేస్తావా అని ఎవ్వరూ పొరపాటున కూడా నోరు జారడం లేదట. దీంతో నేనే ఓ సినిమా తీసేసి మా వాడిని ఉద్ధరించేస్తా అనుకుని నాగార్జునే పూనుకుని హలో అంటూ ఓ సినిమా తీసేశాడు. అక్కడా ఇక్కడా డబ్బులు తెచ్చిపెట్టాడు. తీరా ఏమైంది, ఆకులు కట్టుకున్నా ఇప్పుడేం సుఖం అన్న రీతిలో చేతులు కాలిపోయాయి. ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ లోపల తిట్టుకుంటూ ఆ చేతులు కాలిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాడెవడో జార్ఖండ్ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆ ఉఫ్ ఉఫ్ వేళ్ల మీద ఉడుకు ఉడుకు నీళ్లు గుమ్మరించాడట. తాజాగా ఏంటా ఆ సినిమాలో ఓ కళ్యాణి హీరోయిన్ లేండి, ఆమెకు ఓ ఫోన్ ఉంటుంది. సినిమా కథకు ఫోన్లే కీలకం. సరే ఫోన్ అన్నాక దానికి ఓ నంబర్ ఉండాలిగా, ఉంది, దాన్ని సినిమాలో పలికింది, అక్కడ వచ్చింది తంట. సాధారణంగా ఇలాంటప్పుడు తమ సినిమా టీంలోనే ఎవరిదో నంబర్ వాడుకోవాలి, లేకపోతే ఇదే నాగార్జున సినిమా శివమణిలో షేకిమాం కథ అవుతుంది. మీరు నా నంబర్ ఇచ్చారేంట్రా, నన్ను అడిగారా? మీ మానాన మీరు నిర్ణయం తీసేసుకుని నోటికొచ్చిన నెంబర్ సినిమాలో వాడేస్తే ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు, కళ్యాణ్వేనా అంటున్నారు, నరకం చూపించారు. ఆ ఫోన్ ఆగదు, నా వ్యాపారం సాగదు. అసలు ఇన్ని ఫోన్లకు కారణమేంట్రా అని కనుక్కోవడానికే పెద్ద కష్టమైపోయింది నాకు అంటూ కస్సుమంటున్నాడు ఆ జార్ఖండేయుడు. ఆగుబిడ్డ, మీ పని ఇలా కాదు అనుకుని అయ్యా సదరు హలో అనబడు ఆ తెలుగు సినిమాలో నా ఫోన్ నంబర్ వాడడం వల్ల నాకు కలిగిన అసౌకర్యానికి ఇబ్బందికి నష్టానికి మానసిక వ్యధకు గాను సదరు నిర్మాత అక్కినేని నాగార్జున బాధ్యత వహించాలి. జస్ట్ ఓ 50 లక్షలు ఇప్పించండి సర్దుకుంటాను అంటూ కోర్టుకెక్కాడు. ఆయన పేరు వికాస్ ప్రజాపతి. బాబాబు అసలే చేతులు మూతులు కాలిపోయి ఉన్నాం అని ఎవరితోనో ఓ మాట చెప్పేస్తే సరిపోయేది కదా, అలా చెబితే నాగార్జున ఎందుకు అవుతాడు, అది అక్కినేని బ్యానర్ ఎందుకు అవుతుంది. ఎహ పోయ్ సదరు టెలికాం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే ఆ నెంబర్ వాడుకున్నాం పో, ఇలా అవుతుందని ఎవడనుకున్నాడు, మాకు సంబంధం లేదు పో అనేసారట. ఇప్పుడు సదరు వికాస్ ప్రజాపతికి మరింత చిర్రెత్తితే మరో 50 లక్షలు ఆ టెలికాం ఆపరేటర్ను కోర్టుకు లాగుతాడు. ఎందుకంటే ఏ టెలికాం ఆపరేటర్ కూడా ఆల్రెడీ ఎవరో వినియోగదారుడికి ఇచ్చిన నంబరుపై ఇలా ప్రైవసీని దెబ్బతీసేలా అసౌకర్యానికి గురి చేసేలా ఎవరికీ అనుమతి ఇవ్వకూడదు. ఏదో ఆ ప్రజాపతియుడిని ఏదో దబాయించాలనుకున్నారు, కానీ ఇప్పుడు అది ఉల్టా కొట్టి ప్రమాదం ఏర్పడింది అన్నట్టు డియర్ నాగార్జున 100 రూపాయలు పారేస్తే, సారీ కొన్ని కంపెనీలైతే మరీ 10-20 రూపాయలకు కూడా కొత్త నంబర్లు బొట్టు పెట్టి మరీ ఇస్తున్నాయి కదా, మరి ఇలా ఏదో నోటుకొచ్చిన నెంబర్ ఎందుకు వాడినట్టు?